ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 25వ వచనం. ఆత్మ స్వాతంత్ర్యము అనేది క్రైస్తవ్యం యొక్క అంతరంగ ధర్మము. బహుఘోరముగా బంధింపబడిన వారు సైతము విడుదల పొందుతారు. ఓటమి, కష్టములు మరియు బంధకములను అనుభవిస్తున్న వారిలో దేవుని సువార్త ధైర్యమును నింపి వారికి సంపూర్ణ విజయమును ప్రకటిస్తుంది. మీలో కొందరు కష్టములను అనుభవిస్తుండవచ్చును. కళాశాల దినములలో నా ఆత్మీయ స్వాతంత్ర్యం కొరకు నేను పోరాటం చేశాను. నేను ప్రార్థన చేసి ప్రసంగించవలసిన సమయంలో నన్ను వేరొక సమావేశమునకు పిలిచారు. దేవుడు నిర్ణయించిన ఆదివారపు కార్యక్రమము కళాశాల వారు కోరుతున్న దానికి వ్యత్యాసముగానున్నది. నా జీవితమును గమనించిన ఫ్రాన్సిస్ పాల్ గారు నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. నీవు బంధకములలో ఉంచబడవచ్చును గాని వెలుపలికి వచ్చే మార్గము కొరకు నీవు పోరాడవలసి ఉన్నది. నీ హృదయంలో సంతోషమును కలిగి ఉండలేని రీతిగా జీవితాంతము నీవు బంధించయుండవచ్చు. ఇతరుల హృదయములలో దేవుని సువార్త సూత్రాలను ప్రవేశపెట్టే అవకాశము నీకు దొరకకపోవచ్చును. అప్పుడు నిన్ను ఆటంకపరుస్తున్న మనుషులకే నీవు సువార్తను ప్రకటించాలి. కానీ నీవు రాజీ పడిపోతే ఇంకా అధికంగా నష్టపోతావు. పరిశుద్ధులందరూ ఈ మార్గమునే వెంబడించారు. సువార్త సూత్రము నీలో కార్యకారిగా ఉంటే అది తప్పకుండా అధికమైన ఫలమును తీసుకురావాలి. సువార్త సూత్రము పేతురులో క్రియ చేస్తుండినది. తగినంత ప్రార్థనా బలము లేని గడియలలో ఆయన ఒకప్పుడు క్రీస్తును తృణీకరించిన బలహీనుడే. శరీరము ఎల్లప్పుడూ బలహీనంగానే ఉంటుంది. ఆయనను నీ బాహ్య చేతన మరియు అంతరంగమైన సుప్తి చేతన ప్రార్థనలో ఏకీభవిస్తాయి. పేతురు పామరుడైనను దేవుని అందరి విశ్వాసం అనే కళను అద్భుత రీతిగా సాధకం చేసుకొని మహా అద్భుత ఫలితములను సాధించాడు. ప్రార్థనలో నిజమైన ఆత్మీయ జీర్ణ ప్రక్రియ చోటు చేసుకుంటుంది. ప్రార్థనలోనున్న ఒక విశ్వాసి అంతరంగ చేతనావస్థలో దేవుని వాక్యము క్రియ చేస్తూ ఉంటుంది. ఈ లోకంలో మనలను క్రిందికి లాగివేయడానికి ప్రయత్నించే విషయములు ఎన్నో ఉన్నాయి. ప్రార్థనలో అహము క్రిందికి త్రోసివేయబడగా శరీరేచ్ఛలు అణచివేయబడతాయి. నీవు ప్రార్థన చేస్తుండగా దేవుని శక్తి నీలో ప్రవహించకుండా అడ్డుకునే నీ స్వీయ వ్యతిరేకత సన్నగిల్లిపోతుంది. ఒక పరిశుద్ధమైన వ్యక్తి యొక్క అంతరంగము నిరంతరము దేవునితో అనుబంధమును కలిగి ఉంటుంది. నీ వ్యక్తిత్వం అంతటితో ప్రార్థనలో ప్రవేశించు. నీ ప్రార్థన యొక్క తీవ్రత నిన్ను ఉన్నతమైన మెట్టులోనున్న సాధనలోనికి ప్రవేశపెడుతుంది. కనుక ప్రార్థనలో నిర్లక్ష్యం చూపకము.